హలో ఫ్రెండ్స్, ఇదే మన దుర్గవాళ్ళ ఇల్లు. ఇప్పుడే తెల్లవారుతుంది, ఏం జరగబోతుందో చూద్దాం రండి. అరే, ఈ ఉదయం ఎంత బాగుంది. సరే, వెళ్ళి వంటగది ఊడ్చేస్తాను అని చెప్పి దుర్గ వంటగది ఊడుస్తూ ఉంటుంది. అరే, సాన్వి ఇప్పటిదాకా నిద్రపోతూనే ఉందా? ఈ పిల్ల అసలు. సాన్వి, సాన్వి, ఇక లే త్వరగా, నీకు స్కూల్కి టైం అయిపోతుంది నాన్నా. ఈ పిల్ల ఎప్పుడూ ఇంతే ఆలస్యం చేస్తూ ఉంటుంది. అరే దుర్గా, తాగడానికి టీ ఏమైనా దొరుకుతుందా లేదా? నేను మొహం కడుక్కొని ఎంతసేపు అయింది. నేను పొలానికి కూడా వెళ్ళాలి తొందరగా. టీ తీసుకుని రా త్వరగా. ఈ దుర్గ తన భర్తని అస్సలు పట్టించుకోదు. అయ్యో, ఆ వస్తున్నానండి, ఇప్పుడే తీసుకువస్తాను. అయ్యో, మర్చిపోయా, టీ మొత్తం చల్లారిపోయాయో ఏంటో, ఇప్పుడే వెళ్ళి టీ వేడి చేసి తీసుకొస్తాను అని చెప్పి దుర్గ టీ వేడి చేయడానికి వెళ్తుంది. అమ్మయ్యా, టీ వేడైపోయింది, త్వరగా ఆయనకిచ్చేస్తాను. ఈ సాన్వి ఇంకా నిద్రపోతూనే ఉందనుకుంటా. సాన్వి, సాన్వి, లే త్వరగా. ఆ మమ్మీ, కాసేపు పడుకోని మమ్మీ, పొద్దాక ఎందుకు లేపుతున్నావు? అయ్యో లేదు నాన్న, సాన్వి, సాన్వి త్వరగా నిద్రలే, లేదంటే నీ స్కూల్ బస్ వెళ్ళిపోతుంది. ఏమండి, ఇదిగో తీసుకోండి, వేడి వేడి అల్లంటి, మీకు చాలా ఇష్టం కదా. నన్ను క్షమించండి, ఇంటి పనుల్లో బిజీగా ఉన్నాను, ఇదిగో తీసుకోండి. సరేలే దుర్గా, మరేం పర్వాలేదులే, ఇవు. సరే, ఇక నేను టీ తాగుతాను. అరే వా దుర్గా, ఎంత బాగా టీ చేసింది. తాగుతుంటే మనసంతా తాజాగా అయిపోతుంది. ఇలా సాన్వి వాళ్ళ నాన్నగారు టీ తాగుతూ ఉంటారు. సాన్వి, ఇక నువ్వు కూడా త్వరగా లేనాన్నా. అరే సాన్వి, ఇక నువ్వు లేస్తావా, నన్ను రమ్మంటావా? అరే, ఈ పిల్ల ఏంటి అసలు, మళ్ళీ లేట్ అయిపోయిందంటే నన్నే అంటుంది. సరే వెళ్ళి అప్పట్లోగా సాన్వి స్కూల్ యూనిఫామ్ బయటికి తీస్తాను. చాలు సాన్వి, ఇక 5 నిమిషాల్లో లేవాలి. అయ్యో, నేను నిన్న ఈ సాన్వి బట్టలు ఉతికి ఎక్కడ పెట్టాను? సరే వెళ్ళి కబోర్డ్లో చూస్తాను. ఇలా సాన్వి వాళ్ళ మమ్మీ కబోర్డ్లో బట్టలు వెతుకుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడే పెట్టాను. సరే వెళ్ళి సాన్వి స్నానం చేయడానికి వేడి నీళ్ళు పెడతాను. అరే సాన్వి, ఇక రా, నేను నీకు స్నానం చేయిస్తాను, త్వరగా లేచిరా. సరే మమ్మీ, లేస్తున్నాను. అరే అరే, ఏంటిది, 8 అవుతుందా? అయ్యో లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఈరోజు స్కూల్లో గేమ్ ప్రైజ్ కూడా ఇస్తారు. సరే త్వరగా వెళ్తాను. అవునా, నీకు ఇప్పుడు అర్థమైందా? త్వరగా రా, నీ స్కూల్ బస్సు వస్తూనే ఉంటుంది. సరే సాన్వి స్కూల్ యూనిఫామ్ ఇక్కడ పెడతాను. మమ్మీ, వస్తున్నాను మమ్మీ, నాకు త్వరగా స్నానం చేయించు, ఈరోజు నాకు గేమ్ ప్రైజ్ ఇస్తారు, చాలా లేట్ అయిపోయింది. సరే, నేను ఎప్పటి నుంచి లే లే అని పిలుస్తున్నాను, ఇప్పుడు గుర్తు వచ్చిందా నీకు గేమ్ ప్రైజ్? సరే పద, త్వరగా స్నానం చేయి, నేను నీ జుట్టుకి షాంపూ పెట్టేస్తాను, త్వరగా. అయ్యో వద్దు వద్దు మమ్మీ, నా జుట్టుకి షాంపూ పెట్టొద్దు, కళ్ళల్లోకి వెళ్ళిందంటే మండుతుంది. అరే లేదు నాన్న, సాన్వి ఆగు, నేను నీ జుట్టుకి మంచిగా షాంపూ పెడతాను కంట్లోకి పోకుండా అని చెప్పి దుర్గ సాన్వి జుట్టుకి షాంపూ పెడుతూ ఉంటుంది. అయ్యో సాన్వి, నీ జుట్టు చాలా మురికిగా ఉంది, ఆగు నేను చేత్తో బాగా రుద్ది వాష్ చేస్తాను. అయ్యో మమ్మీ, మమ్మీ చిన్నగా రుద్దు, అయ్యో నా కంట్లోకి పోతుంది మమ్మీ, త్వరగా నీళ్లు పోయండి, చాలా మండుతున్నాయి కళ్ళు. మమ్మీ. అరే సాన్వి ఆగు, నన్ను మంచిగా రుద్దని, నాకు తెలుసు అన్ని నాటకాలు చేస్తావు. సరే ఆగు, నేను ఇప్పుడే నీళ్లు పోస్తాను. మమ్మీ, నీళ్ళు పోయి.
చాలా మంట వచ్చింది. ఆ మమ్మీ ఇంకొన్ని నీళ్లు పోయి. ఇప్పుడు చూడు సాన్వి, ఎంత బాగున్నావో. ఆగు, నీకు బట్టలు కూడా వేసేస్తాను. నీ స్కూల్ బస్ వస్తూనే ఉంటుంది, త్వరగా పద. అవును మమ్మీ, తొందరగా కానివ్వు. అమ్మయ్యా, నా టిఫిన్ అయిపోయాయి, ఇక నేను పొలానికి వెళ్తాను. ఈ అమ్మ కూతుర్ల తమాషా ఇప్పట్లో ఆగదు. సరే వెళ్తా ఇక. ఇలా సాన్వి వాళ్ళ నాన్నగారు పొలానికి వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడ సాన్వి బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటుంది. అప్పుడే సాన్వి స్కూల్ బస్ వచ్చేస్తుంది. అరే సాన్వి వాళ్ళ ఇల్లు వచ్చేసింది. సాన్వి సాన్వి, తొందరగా రా, స్కూల్ బస్ వచ్చేసింది. ఎక్కడున్నావు? సరే అమ్మా, ఇక నేను వెళ్తాను. అయ్యో అయ్యో, నా పెన్సిల్ ఎక్కడుంది? అయ్యో సాన్వి, ఇప్పుడే మర్చిపోయావు నువ్వు. అరే మమ్మీ, నా లక్కీ పెన్సిల్ తీసుకోవడమే మర్చిపోయాను. ఆగు, నేను ఇప్పుడే తెచ్చుకుంటాను అని చెప్పి సాన్వి అక్కడి నుంచి పెన్సిల్ కోసం వెళ్ళిపోతుంది. అయ్యో, నేను పెన్సిల్ ఎక్కడ పెట్టేశాను? చాలా లేట్ అవుతుంది నాకు. అయ్యో, అసలు ఈ పిల్ల తన సామాను ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టుకోదు. ఏమండి డ్రైవర్ గారు, కాస్త ఆగండి, సాన్వి వచ్చేస్తుంది, ప్లీజ్ వెళ్ళకండి. పద నిమ్మి, మనం సాన్విని పిలుచుకొని వద్దాం. సరే పద తన్వి. డ్రైవర్ అంకుల్, మీరు వెళ్ళకండి, మేము ఇప్పుడే సాన్విని తీసుకొని వచ్చేస్తాం. ఇక్కడ తన్వి ఇంకా నిమ్మి ఇద్దరు సాన్విని పిలవడానికి వెళ్తారు. అరే హాయ్ ఆంటీ, సాన్వి ఎక్కడుంది? ఇక్కడ కనిపించట్లేదు, మాకు చాలా లేట్ అయిపోతుంది. అయ్యో నాన్న, ఈ పిల్ల నిర్లక్ష్యంగా ఉండడం మాననే మానదు, ఏం చేస్తుందో తెలీదు. అరే సాన్వి, ఏం చేస్తున్నావు నువ్వు? తొందరగా రా, స్కూల్ బస్ వచ్చేసింది. ఏం చేస్తున్నావు అసలు? ఆనిమి, నేను వస్తున్నాను, త్వరగా రా, లేదంటే స్కూల్ బస్ వెళ్ళిపోతుంది. అరే ఈ అమ్మాయిలు అసలు ఏం చేస్తున్నారు? వీళ్ళ వల్ల నా ఉద్యోగం పోయేలా ఉంది. సరే నేను వెళ్ళిపోతాను. రెడీ రెడీ, స్కూల్ బస్ వెళ్ళిపోతుంది. ఇంకా స్కూల్ బస్ వెళ్ళిపోతుంది. ఇక్కడ తన్వి ఇంకా నిమ్మి ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఇదంతా సాన్వి వల్లనే జరిగింది. అయ్యో మర్చిపోయాను, ఆ పెన్సిల్ నేను స్కూల్లోనే మర్చిపోయి వచ్చేసాను. అరే సాన్వి, నీ వల్లనే మా స్కూల్ బస్ మిస్ అయిపోయింది. అయ్యో ఏంటి, స్కూల్ బస్ వెళ్ళిపోయిందా? అయ్యయ్యో, ఇప్పుడెలా? నన్ను క్షమించండి తన్వి నిమ్మి. లేదు సాన్వి, మేము నిన్ను క్షమించం అస్సలు, నువ్వు ఎప్పుడూ లేట్ చేస్తావు. అయ్యయ్యో పిల్లలు, ఇక ఊరుకోండి. సరే నేను ఇప్పుడే నా స్కూటీలో మిమ్మల్ని స్కూల్కు తీసుకెళ్తాను, మీరు ఏడవకండి, త్వరగానే స్కూల్కి వెళ్ళిపోతారు. ఇక సాన్వి వాళ్ళ మమ్మీ తన స్కూటీని బయటకు తీస్తుంది. అయ్యో ఆంటీ, ఒక స్కూటర్ మీద మనం నలుగురం ఎలా కూర్చుంటాం? ఒకవేళ కింద పడితేనో? అవును ఆంటీ, మనం ఏం చేద్దాం? అరే మరేం పర్వాలేదు నాన్న, మనందరం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కంగారు పడాల్సిన పని లేదు. రండి త్వరగా కూర్చోండి. చూసారా, నేను చెప్పానా మనందరం కూర్చోవచ్చని? అందరూ మంచిగా కూర్చున్నారు కదా. అయ్యో ఆంటీ ఆగండి, నేను మంచిగా కూర్చోలేదు, సాన్వి నన్ను తోసేస్తుంది, బాగా ఇరుకుగా ఉంది. అయ్యో సాన్వి, నన్ను నెట్టకు,
నేను పడిపోతానేమో. అయ్యో నాన్న, కొంచెం సేపే కదా, జాగ్రత్తగా పట్టుకుని కూర్చో. సరే ఇక వెళ్దాం. ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.